ఇదిగోండి మావయ్య, మీకోసం వేడిగా తయారు చేశాను, మీకు నచ్చింది. అలాగా, నీ చేతి వంట అంటే నాకు చాలా ఇష్టం, చాలా పెద్ద పనే. ఒక నిమిషం మావయ్య. ఇదిగోండి తినండి. ఏమైంది మావయ్య? నేను నవిలి తినలేకపోతున్నాను. నవిలి తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా తింటే నా వల్ల కుదరదు, కానీ భోజనం చాలా రుచిగా ఉంది. నేను అది మర్చిపోయాను మావయ్య, ఉండండి మళ్ళీ చేసి తీసుకొస్తాను. వద్దుకోళ్ళ. అలాగే నువ్వు వెళ్ళి రుబ్బి తీసుకొచ్చే లోపు నాకున్న ఆకలి మొత్తం పోతుంది. ఒక పని చెయ్యి కోళ్ళ, నేనేం చెప్తానో అలాగే చెయ్యి. అన్నాని ముందు బాగా నవ్వులు, ఆ తర్వాత నాకు పెట్టు. అలాగైతే నేను త్వరగా తింటాను, ఆ తర్వాత మందులు కూడా వేసుకోవచ్చు కదా. నేను తినేది మీరెలా తినగలరు మావయ్య? అలా అడుగుతావేంటి కోళ్ళ, నువ్వు నన్ను ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వుగా నాకు సరిగ్గా ఆహారం పెట్టకపోతే నేను ఆకలితోనే చచ్చిపోయేవాణ్ణేమో. తినిపించుకోళ్ళ, నేను చెప్పినట్టు చేస్తావా? కోళ్ళ చాలా బాగుంది, బాగా రుచిగా ఉంది ఫుడ్. ఇలాగ తినిపించు కోళ్ళ, తినిపించు. చూడు, ఇప్పుడు నేను నవ్విలు తినాల్సిన అవసరం లేదు. కోళ్ళ పొరపాటున కింద పడింది. ప్రాబ్లం ఏం లేదు మావయ్య. కోళ్ళ నువ్వెందుకు శుభ్రం చేస్తున్నావు? చోటుకు చెప్తే వాడే చేస్తాడుగా. పర్వాలేదు మావయ్య.